తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరు పెంచింది. పార్టీ అగ్రనేతల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రచారం నిర్వహించిన కాషాయ దళం ఇప్పుడు ప్రధాని మోదీని రాష్ట్రానికి తీసుకువస్తోంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రెండు సభల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో ప్రధాని 4 గంటల పాటు ఉంటారు. ఢిల్లీ నుంచి నాందేడ్కు విమానంలో చేరుకోనున్న ప్రధాని అక్కడి నుండి ఉదయం 11:50 నిజామాబాద్ బయలుదేరతారు. 12 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. గిరిజార్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 48 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు. 1 గంటకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:15 మహబూబ్ నగర్ చేరుకుంటారు. 2:30 పాలమూరులోని ఎంవీఎస్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ జరుగుతోంది. 3:15 బహిరంగ సభ ముగియగానే అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. 4:10 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాని మోదీ మొత్తం 3 సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహిస్తారు. ఈరోజు నిజామాబాద్, మహబూబ్ నగర్ లో 2 సభలు జరుగుతాయి. డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలోనూ మోదీ పాల్గొంటారు. 4.5 ఏళ్లుగా కేంద్రంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు తమకు లాభం చేస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రధానంగా వీటిపైనే దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా తమకు ఓసారి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. ప్రధాని పర్యటన తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ గడ్డ మీద అడుగు పట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముందుగా నిజామాబాద్ ర్యాలీలో, ఆ తర్వాత మహబూబ్ నగర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని నరేంద్ర మోదీ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి ప్రజల ఆదరాభిమానాలు కోరుకుంటున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా నేతలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని బహిరంగ సభలో పాల్గొనేందుకు వేలాదిగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారంటున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరవింద్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో ఈ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాటు చేసింది. సభకు 100,000 మంది వారు కూడా జనం వచ్చే విధంగా కూడా భారీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపూర్ అరవింద్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే సార్, సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎంతమంది తరలిచ్చు? ఏర్పాట్లన్నీ బ్రహ్మాండమైన ఏర్పాట్లు పూర్తయిపోయినాయండి. లక్షల సంఖ్యలో ఇవాళ యువత, మహిళలు, ప్రజలు అక్కడికి రాబోతా ఉన్నారు. మోదీ గారి పట్ల ఏ రకంగా అయితే ప్రజలలో ఆదరణ పెరుగుతూ ఉందో గత నేను 1 సంవత్సరం పైనుంచి నేను చూస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక ఇవాళ సభ భారీ సక్సెస్ కాబోతా ఉంది. అంటే మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి రేపు, అంటే ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, తొలిసారి పాల్గొంటున్నారు? ప్రధానమంత్రి గారు ఎటువంటి అంశాలు ప్రస్తావించాల దాని గురించి నేను స్పందించలేను. కానీ ఏ రకంగా అయితే అవినీతి రహిత పాలన ఆయన ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం చేపడుతున్న స్కీమ్స్ కానీ అటువంటి వాటి గురించి ప్రజలకు తెలియజేస్తారని మేము అనుకుంటా ఉన్నాము. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న అవినీతి పాలన, అహంకారంతో చేస్తున్న పాలన గురించి కూడా ఆయన మాట్లాడతారని అనుకుంటా ఉన్నాను. అంటే ఎన్నికలు కూడా 10 రోజులు సమయమే మాత్రం ఉంది. మీరు ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు, అంటే ఈ విధంగా స్పందన వస్తుంది ఎట్లా? నేను ఎప్పుడు చెప్తున్నట్టే ఇక్కడ అధిక సంఖ్యలో మెజారిటీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయం తథ్యం. మనం చూసుకోవచ్చు కూడా అరవింద్ గారు చెప్తున్నారంటే మోదీ సభ కూడా సక్సెస్ అవుతుందని, ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా జనం తరలి వస్తారు, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటుందని కూడా అరవింద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర ఎన్టీవీ నిజం.